ఓరుగల్లు శివశక్తి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జోగిని ప్రిన్స్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, మేము కూడా ప్రజలకు కొన్ని మంచి కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో పొట్టి లవన్, చౌదరి జోగిని, జాహ్నవి, కంత్రి మల్లేష్, రాజేష్ కుమార్, కమల్ తదితరులు పాల్గొన్నారు. మేము ఓరుగల్లు శివశక్తి సంక్షేమ సంఘం శివశక్తులము. మేము పీఠాధిపతులం కూడా అండి. మాకు పీఠాధిపతి మాకు ఒక గ్రూప్ కూడా ఉన్నదండి. మేమందరం మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళమే. మేము శివశక్తులము, మేము జోగినీలము. అందరూ ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ చల్లగా ఉండాలని, వాళ్ళ సుఖ సంతోషాలు మేము ఎల్లప్పుడూ కోరుకుంటూ గత 20 సంవత్సరాలుగా మేము కాశబుద్దల బోనాలు చేస్తున్నామండి. ఈ పోచమ్మ తల్లికి తెలంగాణ ప్రజలందరూ మమ్మలను కూడా ఆదరాభిమానాలతోని ఆదరిస్తున్నారండి. వాళ్ళ మంచి కోరి మేము కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా మేము కూడా చేస్తున్నామండి. మా అమ్మగారు అయినటువంటి లవణ స్వామి గారు రెండు ముక్కలు మాట్లాడతారండి. ఓరుగల్లు శివశక్తి సంక్షేమ సంఘంలో వరంగల్ అర్బన్కు చౌదరిని, ప్రతి ఒక్కరికి పోచమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి. ఎందుకంటే ఒక తెలంగాణ నివాసి వరకే ఉన్నది బోనాలు అనేది, ఎక్కడ లేదు. బతుకమ్మ మరియు బోనాలు అనేది ఒక తెలంగాణ నివాసి ఉన్నది. ప్రతి ఒక్క కుల మత విమర్శన లేకుండా ప్రతి సంవత్సరం మన హైదరాబాద్ సిటీలో ఏమో ఆషాఢ మాసంలో చేస్తారు, మన తెలంగాణ వరంగల్ సిటీలో ఏమో తెలంగాణలో చేసి శ్రావణ మాసంలో చేస్తారు. ప్రతి ఒక్కరి ఇంటింటికి ఆ తల్లి చల్లగా చూడాలని, మమ్మల్ని కూడా ఆదరియ్యాలని, మా దేవిని అందరికీ ఉండాలని. నమస్తే అండి. అందరూ చల్లగా జయ బోలే పోచమ్మ తల్లికి.